నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసంలో గుండె చప్పుడు తెలుగు అన్నారే రేడియో విత్ మీ ఆర్జే భార్గవి మీ హోల్ సిటీ పిల్ల మన ఇస్మాన్ ముచ్చట్లలో ఈరోజు చాలా 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 స్పెషల్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం దానికంటే ముందు మీకు చెప్పాలి అనుకుంటున్నాం ఏంటి అంటే మన ఈ భారతదేశంలో మన ఈ COVID-19 వల్ల చాలా ఏమంటారు మార్పులు అనొచ్చు దానాలు అయినొచ్చు ఇంకేమైనా అనొచ్చు ఇలా చాలా చాలా జరిగిపోయాయి అన్నమాట సో వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి అని అంటే మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి మెయిన్ గా ఎంతలా కష్టపడిపోతున్నారంటే కష్టం అనాలా కాదు ప్రెజర్ అనాలా కాదు టెన్షన్ అనాలా క్వశ్చన్ మార్క్ అనాలా ఏమనాలి కూడా అర్థం కావట్లేదు ఎందుకు అంటే మన 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ మధ్యలో ఆగిపోయాయి ఇంటర్ వాళ్ళకి పేపర్సే కలెక్షన్ అవ్వలేదు అండ్ మన MBA బీటెక్ ఇంకా డిగ్రీ అంటారా వాళ్ళకి ఎగ్జామ్స్ కాదు కదా క్లాసెస్ సరిగ్గా కంటిన్యూ అవ్వలేదు ఎందుకు అండ్ ఆన్లైన్ క్లాస్ అని ఒక మాట అన్నారు ఆన్లైన్ క్లాసెస్లలో ఆన్లైన్ క్లాసెస్లో టీచర్స్ ఇబ్బంది పడి క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వలేదు ఇలా స్టూడెంట్స్ చాలా 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 ఏమంటారు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు సో ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కానీ ఈరోజు మన షోలో గెస్ట్ ఉన్నారు లైక్ అవన్నీ క్లారిఫై చేయడానికి గెస్ట్ వచ్చేసి స్లేట్ స్కూల్ డైరెక్టర్ ప్రముఖ విద్యావేత్త అమర్నాథ్ వాసిరెడ్డి గారు వెల్కమ్ సార్ హార్డ్లీ వెల్కమ్ టు తెలుగు అన్నారే రేడియో ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కాలర్స్ మీ అందరు సర్ తో మాట్లాడాలి అనుకుంటున్నారా సో కాల్ చేసేయండి ఇండియా అయితే 9705222005 అండ్ యుఎస్ అయితే 9701200005 అండ్ యూకే అయితే 11588205 కాల్ చేసేయండి మీ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ సార్ ఆన్సర్ ఇచ్చేస్తారు సార్ కాలర్స్ కాల్ చేసే ముందు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి మీతో షేర్ చేస్తాం అలాగండి సో స్లేట్ స్కూల్ అనేది చిన్న సంస్థ కాదు అది చాలా పెద్దది ఒక సంస్థ స్టార్ట్ చేయాలి అండ్ ఆ సక్సెస్ అవ్వాలి అంటే అది చాలా పెద్ద మాట దానికి లైక్ ఎగ్జాంపుల్ గా నిలిచారు మీరు సో ఇప్పుడు స్లేట్ స్కూల్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకు సో ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ చేశారు సో మీ సక్సెస్ఫుల్ స్టోరీ మాతో షేర్ చేసుకుంటారా స్లేట్ స్కూల్ ని 2001 హైదరాబాద్ లో బషీర్బాగ్ లో ప్రారంభించాం ఆ తర్వాత 2 ఏళ్లకి దాన్ని అబిట్స్ కి మార్చాం అంటే స్లేట్ అబిట్స్ అనేది మొదటి బ్రాంచ్ అవుతుంది అంతకంటే ముందు దాదాపు స్లేట్ స్కూల్ ప్రారంభించడానికి 8 ఏళ్ల నుంచి నేను సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చాను ఆ నేపథ్యం నుంచి చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి వ్యక్తిత్వ లక్షణాలు లైఫ్ స్కిల్స్తో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో స్లేట్ స్కూల్ని 2001 ప్రారంభించాను ఆ తర్వాత విస్తరించుకుంటూ నేను చాలా వేగంగా విస్తరించడాన్ని దాన్ని నేను వ్యతిరేకిస్తాను క్వాలిటీ ముఖ్యం కాబట్టి ఈ 20 ఏళ్లలో 7 బ్రాంచ్లు హైదరాబాద్లో 5 విజయవాడ తిరుపతి మొత్తం 7 బ్రాంచ్లు ప్రారంభించామండి సో ఇదైతే చాలా సక్సెస్ఫుల్ మ్యాటర్ అనాలి అండ్ మిగతా స్కూళ్ళతో కంపేర్ చేస్తే స్లేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్ అని అంటారు సో మీరేమంటారు సార్ విద్య అనేది రేపటి భవిష్యత్తు కోసం ఆనందకరమైన జీవనం కోసం విద్యార్థిని సన్నద్ధం చేసేది ఇట్ ఇస్ ది వన్ విచ్ షుడ్ గివ్ హ్యాపీ లైఫ్ టు ఇండివిజువల్ మన దేశంలో విద్య అంటే చదువు చెప్పడం అంటే పిల్లల చేత ఎగ్జామ్ రాయేసి మంచి మార్కులు స్కోర్ చేయడం మంచి ర్యాంకు అనే కాన్సెప్టే ఉంది అంటే మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తికి ఎంత సమాచారాన్ని బట్టి కొట్టుకున్నాడు దాన్ని పరీక్ష హాల్లో పేపర్ పైన కక్కాడు ఎన్ని మార్కులు వచ్చింది అనే రీతిలో ఉంది చాలా మటుకు దీనికి భిన్నంగా హోలిస్టిక్ అంటే సంపూర్ణాత్మక విద్య లైఫ్ స్కిల్స్తో కూడుకున్న విద్య ఇది అంటే నిజంగా విద్యార్థికి రేపటి సవాళ్ళని ఎదుర్కోవడానికి ఏ లక్షణాలు అవసరమవుతాయో ఆ లక్షణాలని చిన్నప్పటి నుంచే అంటే నర్సరీ నుంచే విద్యార్థుల్లో పాదుకొల్పాలి అనేది స్లేట్ స్కూల్ యొక్క లక్ష్యం దాన్ని మేము సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం వెరీ గుడ్ నిజంగా ఇలా చేస్తే అంటే అసలు లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైక్ చదివింది రాయడమే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని అంటారు సో అది పర్సనల్ గా స్లేట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా సో దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటారంటే మన ఈ COVID-19 వల్ల చాలా సిచ్యువేషన్స్ ఎదురైనాయి కదా సో పంజాబ్ లో ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాము అని చెప్పి అక్కడి సీఎం అనౌన్స్ చేసేసారు కూడా
సో ఇక్కడ కూడా మనకు COVID-19 ఇట్లానే లైక్ కరోనా మరి చాలా ఎఫెక్ట్ గా అయిపోయింది అనుకో, ఇక్కడ కూడా అలా చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇన్ఫాక్ట్ ఇందాకే ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితం ఆంధ్రప్రదేశ్ 10వ క్లాస్కు సంబంధించిన స్కెడ్యూల్ వచ్చింది. 18వ తేదీ నుంచి రోజుకు 2 పేపర్ల చొప్పున. ఇక తెలంగాణ 10వ క్లాస్ పరీక్ష హైకోర్టులో ఉంది, వాళ్ళు కూడా 18 నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. కాకపోతే హైకోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంది, అనుమతి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకెన్నో రోజులు లేదు, మరో వారం లోపల 8 రోజుల లోపల ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఓకే సార్. సో ఆల్రెడీ 10th వాళ్ళకి 2 ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నారు. సో ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఆ 2 ఎగ్జామ్స్ వదిలేస్తారా, లేకపోతే వాటితో పాటే పెట్టేస్తారా? తెలంగాణలో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మీరు అన్నట్టుగా 2 పేపర్స్, అది వదిలేస్తారు. అది వదిలేసి ఇందాక స్కెడ్యూల్ టెంటేటివ్గా అనౌన్స్ చేసింది, అంటే అది హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ఎగ్జామ్స్ మొదలు కాలేదు అసలు, కాబట్టి అన్ని పేపర్లకి సంబంధించి మొత్తం ఎగ్జామ్స్ 18 నుంచి మొదలు కాబోతుంది. చాలా మంచిది. అండ్ మన ఇంటర్ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఈ టైంకి పేపర్ కరెక్షన్ అయిపోయి ఎంసెట్ అని చెప్పి, జేఈ మెయిన్స్ అని చెప్పి ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ చాలా బిజీగా ఉండేవాళ్ళు, కానీ దీనివల్ల అసలు పేపర్స్ కరెక్షన్ అనేవి అవ్వలేదు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, లేకపోతే డైరెక్ట్ గా ఎంసెట్ ఆ ఎగ్జామ్స్ పెట్టేస్తాము అని అన్నా సరే గానీ వాటికి ఇంటర్ వెయిటేజ్ మార్క్స్ అని యాడ్ చేస్తారు కదా సార్? సో ఇప్పుడు అది ఏం అవ్వలేదు పేపర్ కరెక్షన్. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటారా? ఇప్పుడు పేపర్ కరెక్షన్స్ స్టార్ట్ కాబోతుంది. ఇన్ఫాక్ట్ నేను అంటే ప్రాసెస్ అంటే దాన్ని బండిల్ చేయడం అవన్నీ స్టార్ట్ అయిపోయింది. మరో 10-15 రోజుల లోపల ఈ మొత్తం వాల్యుయేషన్ అయిపోతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్ తర్వాత మనకి జరిగే ఐఐటి, జేఈఈ, క్లాట్, నీట్, ఎంసెట్ మొత్తం స్కెడ్యూల్స్ వచ్చేసినాయి జూలైలో. అంటే ఈ కోవిడ్ వల్ల 1 నెల లేదా 45 రోజులు మొత్తం స్కెడ్యూల్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆగస్ట్ నుంచి ఉదాహరణకి ఇంజనీరింగ్ కళాశాలలో 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ విద్యార్థులకి, అన్ని ప్రొఫెషనల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకి 1st ఆగస్ట్ నుంచి కొత్తగా చేరే అంటే 1st ఇయర్లో, అది ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేదా ఎల్ఎల్బి కావచ్చు, వాళ్ళకి సెప్టెంబర్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే 40 రోజులు ఆలస్యంగా మొత్తం ప్రక్రియ జరుగుతోంది. అంతకంటే మించి ఏమీ తేడా లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఐఐటికి సంబంధించి ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉండదు అని అనుకున్నారు, ఆ స్కెడ్యూల్ కూడా వచ్చింది. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టుగా 10th క్లాస్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందని, ఈ ఎంట్రెన్స్లు కూడా లేకుండా ఏదో విధంగా ఐఐటి లాంటి మొత్తం సంస్థల్లో సీట్లు ఇస్తారని ఊహాగానాలు నడిచాయి. అది ఏదీ లేదు, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ జరుగుతోంది, అన్ని కాంపిటేటివ్ పరీక్షలు ఈ ప్రవేశ పరీక్షలకి షెడ్యూల్ వచ్చేసింది, కాకపోతే 40 డేస్ లేట్. ఓకే, సో 40 డేస్ లేట్ ఒక్కటి పక్కన పెడితే మిగతా అంతా యాజ్ యూజువల్ ముందు ఎలా అయింది అలా కంటిన్యూ అవుతుంది అంటున్నారు. అండ్ మన మరి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వీళ్ళందరూ ఉన్నారు కదా సార్ పీజీ, వాళ్ళకైతే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా లైక్ ఏమంటారు క్లాసెస్ సరిగ్గా అవ్వలేదు, ఎగ్జామ్స్ కంటే ముందు అవ్వాల్సిన క్లాసెస్, సో వాటి గురించి చెప్తారు మరి. అవన్నీ కూడా ఇప్పుడు మొన్నటిదాకా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు వ్యాక్సిన్ వచ్చేందాకా విద్యాసంస్థలు నడవు, ఇలా రకరకాల ఊహాగానాలు నడిచాయి. కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే ఎక్కడైతే ఈ COVID-19 బాగా కాస్త సివియర్గా కనిపిస్తుందో, అంటే యూరోప్, డెన్మార్క్, స్వీడను, దానికంటే ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీ, ఆ దేశాల్లోనే న్యూజిలాండ్తో కలుపుకొని కింద మనకి అన్ని దేశాల్లో కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కొన్ని చోట్ల, కాబోతున్నాయి కొన్ని చోట్ల. కాబట్టి ఇదే సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా ఉంటుంది. ఈ ఏది డిగ్రీ వాళ్ళకి చాలా మట్టుకు హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ మీరు అన్నట్టుగా పీజీ అలాంటి చోట్ల చాలా చోట్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడిచింది ప్రొఫెషనల్ కాలేజీల్లో, కొన్ని చోట్ల బహుశా నడవలేకపోయి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్స్ 1 మంత్ ఆలస్యంగా అన్ని ప్రారంభం అయిపోతాయి. ఎస్, మీరు అన్నారు కదా ఆన్లైన్ క్లాసెస్ అయినాయి అని చెప్పి, ఆన్లైన్ అయ్యాయి కాకపోతే కంప్లీట్ గా అయితే అవ్వలేదు, లైక్ టీచర్స్ కొంతమంది లైక్ సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పి ఇలా చిన్న చిన్న ఇష్యూస్ చెప్పి ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఆపేసేసారు. సో ఎక్కడ కూడా అకాడమిక్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది నోటీస్ చేశారు అని చెప్పి మాట కూడా బయటకు వచ్చింది. అవునండి, ఆన్లైన్ క్లాసులకి చాలా పరిమితులు ఉన్నాయి, ఎవరు సిద్ధంగా లేరు నిజానికి, ఎలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు,
చాలా మంది టీచర్స్ కి క్లాస్ రూమ్ లో వెళితే అది వాళ్ళు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ క్లాస్ రూమ్ లో వెళితే ఉన్నంత ఫ్రీగా వాళ్ళు కెమెరా ముందు నిలబడడం ఇది దీనికి అలవాటు కాలేదు. ఎవరో కొంతమంది మాత్రం అలా చేయగలరు. దానికి తోడు ఆయా విద్యార్థుల దగ్గర ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్న విద్యార్థుల్ని పక్కన పెడితే వాళ్ళకి ల్యాప్టాపు తగినంత సరంజామ అవతలి ఎండలో లేకపోవడం ఇలాంటి అనేక కారణాలు పూర్ సిగ్నల్స్ హై రేడియేషను మొనాటనస్గా ఉండడం క్లాసులు చాలా ఇంట్రెస్ట్గా వినేవాడు తప్పించి కాస్త బోర్ కొడితే క్లాస్ రూమ్ అయితే వేరు ఫిజికల్ ప్రజెన్స్ ఉంటుంది. బోర్ కొడితే మీరు కెమెరా కాస్త ఆఫ్ చేసేసి పక్కన వెళ్ళి మీ పనులు చేసుకుంటారు. ఇలా రకరకాలుగా కూడా జరిగింది. దాని యుటిలిటీ స్కూల్ దశలో స్కూలు దీంట్లో అయితే కనీసం 20% దాటలేదు. కళాశాలల్లో బహుశా 40 నుంచి 60 ప్రొఫెషనల్ కళాశాలల్లో. సో ఇది వాస్తవం అండి. కాకపోతే ఇప్పుడు ఫిజికల్ డిస్టెన్సింగ్ షిఫ్ట్ సిస్టమ్స్లో నడవబోతున్నాయి ఈ యూనివర్సిటీలు కళాశాలలు పాఠశాలలు అన్నీ కూడా. అంటే ఒకరోజు కళాశాల ఉంటే నెక్స్ట్ డే హాలిడే లేదా పెద్ద కళ బాగా స్పేస్ ఉన్న చోట విడగొట్టి చెప్తారు. కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, కంపల్సరీ భాగం అయిపోతుంది. ఆన్లైన్ అంటే ఎంతసేపు యాప్ ముందు కూర్చుని యాప్ ద్వారా ఇంటరాక్షన్ కాకుండా వీడియోలు ఆల్రెడీ క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా వీడియో అనుకోండి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ తీరుబడిగా చూడొచ్చు, అర్థం కాకపోతే రెండోసారి చూడొచ్చు, మూడోసారి చూడొచ్చు. రేడియేషన్ కూడా తక్కువ ఉంటుంది. అదర్వైజ్ చిన్న ఫోన్ పైన చూస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓకే సార్. అండ్ మరి నైన్త్ క్లాస్ లో మనకు మొత్తం 1 ఇయర్లో 70% ఆఫ్ ద డేస్ పక్కన పెట్టేసి మనకు 10th క్లాస్ అని చెప్పి ముందే స్టార్ట్ చేస్తారు. 9th మిడ్లోనే స్టార్ట్ చేసేసి మన 10th క్లాస్ ఎందుకంటే 10th క్లాస్ సిలబస్ చాలా ఉంటది, బోర్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి లైఫ్ లో అప్పుడే వస్తుంది స్టూడెంట్స్ కి, కాబట్టి దాన్ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాము. సో ఇప్పుడు 10th కి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కదా సార్. సో చాలా మంది క్లాసెస్ కూడా సరిగ్గా వినలేకపోయారు ఆ స్టూడెంట్స్, 10th స్టూడెంట్స్. సో ఇప్పుడు ఒకవేళ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోతే ఆ క్లాస్ అన్ని మళ్ళీ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మార్చి 15th వరకు మనకి క్లాసులు నడిచాయి ఎక్కడ అన్ని చోట్ల కూడా. మామూలుగానైతే ఏప్రిల్ 20 వరకు నడిచేది, అంటే ఒక 20 రోజులు వర్కింగ్ డేస్ 20-25 రోజులు అని కోల్పోయారు మీరు అన్న 10th క్లాస్కి వెళ్ళే విద్యార్థులు. నిజానికి చాలా స్కూల్స్ అప్పటికే వాళ్ళకి 9th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేశారు. సో 20 రోజులు కోల్పోయారు. దాన్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు బహుశా 2-3 వారం లేట్ అంటే 1 జూలై ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా కవర్ చేసేస్తారు, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మనకి దసరాకి 15 రోజులు సెలవు వస్తుంది మామూలుగా, అక్కడ ఒక 5 రోజులు తగ్గించుకోవడం, అలాగే సెకండ్ థర్డ్ డేలు కొన్ని కట్ చేసుకోవడం, అలా చేసుకుంటే సమస్య లేకుండా నీట్గా సిలబస్ గతంలో లాగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వీళ్ళకైతే ఇలా కవర్ చేస్తా అని చెప్పారు. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా సార్ 2nd సెప్టెంబర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి. ఒకవేళ నిజంగానే 2nd సెప్టెంబర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ అక్టోబర్లోనే దసరా హాలిడేస్ అని చెప్పి, దాని తర్వాత దివాళీ హాలిడేస్ అని చెప్పి, నెక్స్ట్ డే క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి ఇలా హాలిడేస్ చాలా వస్తున్నాయి. సో ఈ హాలిడేస్ రావడం వల్ల సిలబస్ అనేది సరిగ్గా కంప్లీట్ అవ్వదు. సో లైక్ ఇప్పుడు ఈ హాలిడేస్ క్యాన్సిల్ చేయడం లేకపోతే హాలిడేస్ తగ్గించడం ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? హాలిడేస్ గతంలోలా ఉదాహరణకి దసరాకి పాఠశాల దశలో 15 రోజులు వస్తుంది, నవరాత్రి ఫెస్టివల్ అది అంటే 9 రోజులే పండగ. అందులో కూడా ముఖ్యంగా చెప్పుకోదగ్గ పండుగలు చివరిలో వచ్చే విజయదశమి అది. కాబట్టి ఆ అవసరాన్ని బట్టి దాన్ని 3 రోజులకు 5 రోజులకు తగ్గించుకోవచ్చు. అలాగా అన్ని ఫెస్టివల్స్ కూడా వీలైనంత తగ్గించుకోవచ్చు, సెకండ్ సాటర్డేలు పనిచేయచ్చు. డెఫినెట్గా ఒక 15-20 రోజులు మనం ఈ హాలిడేస్ తగ్గించుకోవడం ద్వారా కవర్ చేసుకోవచ్చు. ఓకే సార్, సో అట్లా కవర్ చేసుకోవచ్చు అంటారు. ఓకే, అండ్ ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఈ అకాడమిక్ ఇయర్లో ఫీజెస్ అసలు తీసుకోవద్దు, ఓన్లీ ట్యూషన్ ఫీజెస్ మాత్రమే తీసుకోవాలి. విద్యా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ దాని మీద? ఎలాంటి ఫీజు అంటే ఉన్నది నిజానికి ట్యూషన్ ఫీజే. కొన్ని సంస్థలు కొన్ని స్కూల్స్ రకరకాల పేర్లతో లైబ్రరీ ఫీ అని కంప్యూటర్ ఫీ అని ఛార్జ్ చేస్తున్నాయి, కానీ ప్రధానంగా ట్యూషన్ ఫీజే. ఆ ట్యూషన్ ఫీజు మాత్రం తీసుకోమని ప్రభుత్వం చెప్పింది. తీసుకోకపోతే పాఠశాల లేదా కళాశాల వాళ్ళ టీచర్లకి స్టాఫ్కి జీతాలు ఇచ్చే అవకాశం లేదు.
అది కనుక రెంటెడ్ ప్రెమిసిస్లో ఉంటే ఆ రెంట్ కట్టే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకి ప్రైవేట్ కళాశాలలకి ఏమీ సబ్సిడీ ఇవ్వదు. నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో నడపాలి కాబట్టి ట్యూషన్ ఫీజు తీసుకోమంది. కాకపోతే మామూలుగా ఒక హైక్ ఉంటుంది, 8 నుంచి 10% హైక్ చేస్తారు. ఈసారి ఉదాహరణకి మన స్కూల్లో నేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 10 రోజుల ముందే నేను పేరెంట్స్ కమ్యూనికేట్ చేశాను. ఇంత కష్టకాలం పేరెంట్స్కి ఉంది కనుక మేము ఈసారి లాస్ట్ ఇయర్ ఫీజుతోనే నడుపుతామని ఆ తర్వాత ప్రభుత్వం అదే నిర్ణయం చెప్పింది. కాబట్టి అలా కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది, తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నారు. అదే సమయంలో ఫీజు లేకుండా ఏ పాఠశాల కానీ ఏక సంస్థ కానీ నడవలేదు. కారణం ఏంటంటే టీచర్లు కూడా పాపం తినాలి, బతకాలి, జీతాలు రావాలి. ఉదాహరణకి మనం చూస్తే ప్రభుత్వాలు ఒక పక్క పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేస్తామంటున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో అసలే ఫీజే వద్దు, డబ్బులే వద్దు అనేది ఒక ఉటోపి అవుతుంది. తప్పనిసరిగా తల్లిదండ్రుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలు ముందుకెళ్ళాలి. రీసెంట్గా నేను విన్న న్యూస్ ఏంటి అంటే స్లేట్ స్కూల్లో డైరెక్టర్ మొత్తం ఈ ఇయర్ అకాడమిక్ ఫీజు అనేది అసలు పెట్టట్లేదు అని ఒక న్యూస్ అయితే నేను విన్నాను. సో అదేమంటారు సార్? లేదండి, అలా సాధ్యం కాదు కదా. టీచర్లకి నెలకి జీతం ఇవ్వాలి. నేను నో లాస్ నో ప్రాఫిట్ బేస్లో స్కూల్ నడుపుతున్నాను, 20 ఏళ్ల నుంచి నడుపుతున్నా. నేను ఇంకా నా పర్సనల్ ప్రాపర్టీ ఏమీ లేదు. హైదరాబాద్లో 2 ఫ్లాట్లు ఉన్నాయి, అందులో నేను ఒకటి ఉంటున్నాను మామూలు బేగంపేటలో. సో నేనే ఆస్తులు సంపాదించుకోలేదు. టీచర్లకి ఫ్రీగా చెప్పమంటే వాళ్ళు బతకాలి కదా, వాళ్ళ జీతాలు రావాలి కదా, స్కూల్కి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ఫీజుతో నడుపుతాను అని చెప్పాను. ముందుగా ప్రభుత్వ నిర్ణయానికంటే ముందే నేను ఆ విషయం ప్రకటించాను. చాలా మంచి. అండ్ సార్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే మన ముందుకు వచ్చింది, బాయ్స్ లాక్ రూమ్ అని చెప్పి. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? నిజానికి ఇలాంటి ఘటనలు గత 4-5 ఏళ్లలో అనేకం జరిగాయి. ఇవాళ చిన్నపిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ వెళ్ళిపోయింది. పిల్లలు స్మార్ట్ ఫోన్ పైన ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి, మెజారిటీ తల్లిదండ్రులకి తెలియదు. అబ్బా మా వాడు 3 ఏళ్ళైనా దాటని మా వాడు లేదా మా అమ్మాయి స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్గా హ్యాండిల్ చేస్తున్నారో చూడు, మాకు తెలియని విషయాలు కూడా తెలుసు వాళ్ళు చేస్తున్నారు అని తల్లిదండ్రులు మురిసిపోతున్నారే. పిల్లలు అధిక శాతం మెల్లమెల్లగా అందులోని వైలెంట్ వీడియో గేమ్స్కి బానిసలైపోతున్నారని. ఆ వీడియో గేమ్స్ అనలే ఉందండి, చాలా భయంకరంగా ఉంటుంది. మనుషుల్ని చంపడం, కపాలాలు పగలడం, రక్తం అలా జిమ్మడం, ఇలాంటి గేమ్స్ ఆడితే వాళ్ళు సైకోలుగా మారి పిల్లలపైన తీవ్ర మానసిక ప్రభావం చూపుతుంది. కాస్త వయసు వచ్చాక 7th క్లాస్ 6th క్లాస్ దశలోనే పిల్లలు మెల్లగా ఫోర్న్ వైపు ఆకర్షితులు. సార్ మధ్యలో ఆపేందుకు సారీ, ఒక మొబైల్ కాల్ ఉన్నాను, మనం మాట్లాడతాము. అలాగే అలాగే. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నాగేశ్వరరావు అండి, కాదు నుంచి. చెప్పండి చెప్పండి, మీ డౌట్స్ ఏంటి సార్? ఇక్కడ ఉన్నారు మాట్లాడండి. సార్ ఇక్కడ ఉన్నారు మాట్లాడండి, మీ డౌట్స్ అడగండి సార్, క్లారిఫై చేస్తారు. అంటే నేను ఇప్పుడే రేడియో దగ్గరికి వచ్చాను. సబ్జెక్ట్ ఏంటి మేడం? సబ్జెక్ట్ ఏంటి అంటే లైక్ ఈ COVID-19 వల్ల మనకు ఈ స్టూడెంట్స్ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, అండ్ లైక్ పిల్లల జీవితాల గురించి పేరెంట్స్ కి అయితే చాలానే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, దట్ నెక్స్ట్ వాళ్ళ చదువులు ఏంటి అని చెప్పి. సో మీకు కూడా అట్లాంటి మన డౌట్స్ ఉంటే సార్ అడగండి, సార్ క్లారిఫై చేస్తారు. అవును, చదువు అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, మరి దానికి ఏమన్నా వేరే అవకాశం ఉందంటారా? చదువుకునే అవకాశం మామూలుగా వేరే దూరం దూరం పాటిస్తా సార్? అవునండి వింటున్నానండి, చెప్తాను మీరు చెప్తానండి. ఇప్పుడు రాబోయే రోజుల్లోనండి మీరు అన్నట్టుగా విద్యా సంస్థలు కాస్త ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నాయి మామూలు షెడ్యూల్ కంటే. బహుశా పాఠశాలలు June 3rd నుంచి లేదా లేట్ అంటే July 1st నుంచి, అలాగే కళాశాలలు ఇందాక నేను చెప్పినట్టుగా 1 నెల ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. గతంలో క్లాసులో 40 మంది అంటే అవే సీట్లు అదే సైజు క్లాస్ రూమ్లో 40 మంది కూర్చోవడానికి వీలు లేదు కనుక 20 మందితో, అంటే అందుకోసమే షిఫ్ట్ సిస్టమ్. మొదటి 20 మంది 1వ రోజు సోమవారం వస్తే నెక్స్ట్ 20 మంది మంగళవారం వస్తారు, మొదటి వచ్చిన వాళ్ళు మళ్ళీ బుధవారం, ఇలా సరి బేసి సంఖ్యలో వస్తారు. మా ఒకరోజు వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఈ వీడియో క్లాసులు, ఆన్లైన్ క్లాసులు ఇలా వాళ్ళని పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ
ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 12 ఛానల్స్ని ప్రారంభిస్తోంది విద్యార్థులకి వివిధ సబ్జెక్టులలో వివిధ స్థాయిల్లో ఈ ఆన్లైన్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఛానల్స్ ప్రారంభిస్తోంది. ఇది కాకుండా రాష్ట్ర ఛానల్స్ ఉన్నాయి, ఇది కాకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉన్నాయండి. మనసు ఉంటే మార్గం ఉంటుందని విద్యార్థులపైన పెద్దగా నెగిటివ్ ప్రభావం పడకుండా అందరూ ముందుకు తీసుకొస్తున్నారు. వీటన్నింటికీ పైన ఆలోచన జరుగుతుంది, మేధో మదనం జరుగుతుంది. చాలా మటుకు ఒక అభిప్రాయం వచ్చేసారు ఆల్రెడీ, ఇంకా అప్రూవ్ చేసి పాటించాల్సిందే. కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ లేదని కాదు. కాకపోతే మనం భయపడినట్టుగా అసలు మొత్తం చదువు పాడైపోతుంది, 1 ఇయర్ పాటు పిల్లలు స్కూల్స్కి కాలేజీలకి దూరంగా ఉండాలి అని అనుకున్నారు కదా, అలా లేదు డెఫినెట్గా గతంలో అలాగే. కాకపోతే పద్ధతి మారుతుంది, విధానం మారుతుంది, కొంత ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుంది, దూరంగా ఉండి చదువుకునే మార్గం ఉంటుంది. అవునండి, 40 మంది ఉండే క్లాస్ కి 20 మంది ఉండేటట్టుగా ఇక్కడ అట్లా చేస్తారు. సెంటర్ క్లాస్ పరీక్షలు ఎప్పుడండి మామూలుగా? ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇందాక షెడ్యూల్ వచ్చిందండి, రేపు 18వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో కూడా 18వ తారీఖు అని వాళ్ళు ప్రపోజ్ చేశారు, దానికి ఇంకా హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నారు. కాబట్టి రెండు చోట్ల 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోనున్నాయండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో. ఓకే సార్, నమస్కారం అండి. 18 ఈ నెల 18 అవునండి, ఈ నెల మే 18 నుంచి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సార్ చెప్పండి సార్, మరి ఇందాక షో చెప్తున్నా కంటిన్యూ చేయండి. సో పిల్లలు 6-7 తరగతులకు వెళ్ళిన దశలోనే వాళ్ళు పోర్న్కి అలవాటు పడిపోతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇవాళ 8-9 క్లాసులకు వెళ్ళేప్పటికీ కనీసం ఒక 60-70% మంది అబ్బాయిలు, ఒక 20-30 ఒకసారి 40% మంది అమ్మాయిలు ఈ పోర్న్ చూడడానికి అలవాటైపోతున్నారు. రాత్రి 2 దాకా సీక్రెట్గా, ముఖ్యంగా మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అంటే మెయిన్ కల్ప్రిట్. ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే అందులో పిల్లలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు చూసే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అనేప్పటికీ పుస్తకాల మధ్యలో పెట్టుకుని చదువుతున్నట్టు యాక్ట్ చేయడం, నిద్రపోతున్నట్టు దుప్పటి కప్పుకుని లోపల దాంట్లో చూడడం లేదా ఆడడం, టాయిలెట్లో చేయడం, టెర్రస్ పైకి వెళ్ళి చేయడం, ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు కానీ కప్పి వచ్చి పిల్లలు రాత్రి 2 దాకా 3 దాకా స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ కావడం, స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగా నిద్ర రావడం వల్ల సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, అదే ఇంపాక్ట్లో ఒక పోర్న్ ఫిలిం చూసి వచ్చిన ఒక అబ్బాయి టీచర్ని, లేడీ టీచర్ని ఎలా చూస్తాడు. ఇవాళ చాలా చోట్ల కన్ఫెషన్స్ అని స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో, పలానా స్కూల్ పేరు పెట్టి కన్ఫెషన్స్ అని. అందులో పిల్లలు మాట్లాడుతున్నది ఏమిటంటే ఇదో ఆ టీచర్ బాగుంది, ఈ టీచర్ ఇలా, ఆ టీచరు లేడీ, ప్రధానంగా అబ్బాయిలు, కొంతవరకు చాలా తక్కువ స్థాయిలో అమ్మాయిలు ఇలాంటి కామెంట్స్ చేసుకోవడం, ఇది సర్వసాధారణంగా మారిపోయింది. అందుకు కొనసాగింపే ఢిల్లీలో జరిగిన, మరి ఇందాక చెప్పిన ఆ ఘటన, ఒక అమ్మాయిని ఎలా రేప్ చేయాలి, పిల్లల్ని ఎలా రేప్ చేయాలి, నిజానికి ఘటనలు జరిగాయి కొన్ని. సెలవు కోసం ఢిల్లీ స్కూల్, ఢిల్లీలో ఒక 10వ క్లాస్ అబ్బాయి యూకేజీ అబ్బాయిని చంపేశాడు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం కోసం యూపీలో 7వ క్లాస్ అమ్మాయి 1వ క్లాస్ అబ్బాయిని పైన హత్యా ప్రయత్నం చేయడం, నిన్ను రేప్ చేస్తానంటూ టీచర్కి 7వ క్లాసు అబ్బాయి ఈమెయిల్ పెట్టడం, ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇవన్నిటికీ ప్రధాన కారణం స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్లోని అదో జగత్తు, అందులోని రకరకాల హింసాత్మక వీడియోలు, పోర్న్ ఫిలిమ్స్. తల్లిదండ్రులకి దీనిపైన అవగాహన లేకపోవడం, పాఠశాలలు చాలా మటుకు ఇది తెలిసినా తెలియనట్టు నటించడం, ఇది మనకు కాదు, మన సమస్య కాదు అని. నిజానికి నేను దీన్ని ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ జంక్ ఫుడ్, ఇవన్నీ నేను 21st సెంచురీ ఈవిల్స్ అంటాను. దానిపైన సిలబస్లో, కరికులంలో భాగంగా పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి. మేము స్లేట్లో ఆ పని చేస్తున్నాం కాబట్టి స్లేట్ పిల్లలు జంక్ ఫుడ్కి చాలా మటుకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఏదో 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క పిజ్జా తినడం సమస్య కాకపోవచ్చు, అదే పనిగా బానిసలు అయితే కానే కారు స్లేట్ పిల్లలు. ఇక పోర్న్ విషయంలో కూడా, స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పిల్లల్ని చాలా మటుకు 90-95% ఈ స్మార్ట్ ఫోన్కి దూరం చేయగలిగాం. హై స్కూల్ పిల్లల విషయంలో అంత సక్సెస్ కాలేకపోతున్నాం, బహుశా 60-70% మంది మా కంట్రోల్లో ఉన్నారు. కొంతమంది బాగా అడిక్ట్ అయిన వాళ్ళు తగ్గించుకుంటున్నారు మా కౌన్సిలింగ్ వల్ల, మా దీనివల్ల.
మిగతా వాళ్ళలాగా లేకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టూరా ఒక పొల్యూటెడ్ వాటర్ ఉంటే ఆ వాటర్ మన కుంపపై కూడా వస్తుంది. అలాగా ఇవాళ సమాజంలో పిల్లలు ఇదే పని చేస్తుంటే ఆ ఇంపాక్ట్ మా పిల్లలపై కూడా పడుతుంది కొంతవరకు. కాబట్టి అందుకే నేను పబ్లిక్ ఫోరంలో కూడా నేను దీని గురించి మాట్లాడుతున్నాను, దీనిపైన ఒక పాట రాయించాను, ఓ చిన్ని విద్యార్థి ఎందుకురా ఈ బుద్ధి అని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఈ స్మార్ట్ ఫోను పిల్లలపై చూపే ప్రభావాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసం. ఇది చాలా తీవ్రమైన సమస్య. మనం ఎంత బాగా పాఠం చెప్పినా, ఎంత మంచి టీచర్లు ఉన్నా, క్లాసులో కూర్చున్న విద్యార్థి ఆలోచనలు ఎక్కడో నడుస్తుంటే లాభం ఉండదు. కాబట్టి చదువు బాగా సాగాలంటే విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం మంచి పునాది, లైఫ్ స్కిల్స్ పునాది పడాలంటే ఈ మహమ్మారిని దూరం పెట్టాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకి అవగాహన కల్పించాలి. చాలా బాగా చెప్పారు. అండ్ చెప్పారంటే చాలా మందికి, చాలా మంది లైఫ్ లో మీరు ఇన్స్పిరేషన్. నేను లైక్ నేను పోస్ట్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది మీ సార్తో మాట్లాడాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అడిగారు మీకు ఇన్స్పిరేషన్. సో మీ నాన్నగారు కూడా టీచరే అని చెప్పి విన్నాను. సో మీ ఇన్స్పిరేషన్ నాన్నగారే అంటారా, లేక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ అలా ఉన్నారా? మా నాన్న మా అమ్మ ఇద్దరు టీచర్లేనండి. నేను చిన్నప్పుడు చాలా సార్లు, అంటే నేను పైకి తరగతిలో ఉన్న వాళ్ళు చెప్పే తరగతులకు వెళ్ళడం, అక్కడ నేను టీచర్ కొడుకు కాబట్టి టీచర్ లాగా వ్యవహరించడం అనేక సార్లు జరిగింది. కాకపోతే నేను టీచర్ అవుతానని, పాఠశాల నడుపుతానని ఆ దశలో అనుకోలేదు. మా అమ్మ నాన్న నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. నేను నా మొత్తం విద్యాభ్యాసం 3 ఏళ్ళు ముందు సాగింది, అంటే అండర్ ఏజ్. నేను 10వ క్లాస్ పరీక్ష రాసేటప్పటికి నా వయసు 7వ క్లాస్ స్టూడెంట్ వయసు, 12 సంవత్సరాల కొన్ని నెలలు. ఈ కారణంగా నాకు ఎంటర్ తర్వాత మెడికల్ ఎంట్రన్స్ రాసే అవకాశం రాలేదు, అర్హత లేదు నాకు అండర్ ఏజ్ కారణంగా. దాంతో నేను బీఎస్సీ చేరాల్సి వచ్చింది, తర్వాత పీజీ చేరాల్సి వచ్చింది. సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. 3 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సివిల్స్లో, ఒకసారి సర్వీస్ వచ్చింది కానీ నేను అనుకున్న ఐఏఎస్ రాలేదు. సో అప్పుడు ఇక స్కూల్ ముందుగా కోచింగ్ రంగానికి, కోచింగ్ రంగం నుంచి స్కూల్ రంగానికి ఇలా వచ్చాను. అంటే బై డిజైన్ రాలేదు, ఒక విధంగా చెప్పాలంటే బై డిఫాల్ట్ వచ్చాను. కాకపోతే వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా అసలు యాప్టిట్యూడ్, ఇక్కడ నేను పూర్తి సంతృప్తిగా ఐ మీన్ రిజల్ట్స్ పొందుతున్నాను, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, మై యాప్టిట్యూడ్ మ్యాచెస్ దిస్ ప్రొఫెషన్ అన్న విషయం నాకు లేటుగా అర్థమైంది. అందుకే నేను అందరికీ చెప్తుంటాను, మీ యాప్టిట్యూడ్ అర్థం చేసుకోండి, యాప్టిట్యూడ్కి తగ్గ రంగంలో చేరండి. పాఠాలు చెప్పాలంటే, ప్రసంగాలు ఇవ్వాలంటే నాకు బోర్ కొట్టదు, ఎందుకంటే ఐ లైక్ దిస్. నాకు నచ్చని ఫీల్డ్లో నేను చేరుంటే నా గ్రోత్ ఇలా ఉండేది కాదు. వెన్ యూ డోంట్ ఎంజాయ్ ది వర్క్ దట్ యు ఆర్ డూయింగ్ యూ కాంట్ రీచ్ ది జెనిత్ ఆఫ్ దట్ ఫీల్డ్. బట్ వెన్ యూ ఎంజాయ్, కష్టం తెలియదు, ఇష్టపడి చేస్తాం, అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రేడియోలో ఆర్జేగా ఉన్నారు, బాగా మాట్లాడడం, నలుగురిని ఆకట్టుకునేలా చేయడం, మాట్లాడడం మీ హాబీ, మీ యాప్టిట్యూడ్ అని అర్థమవుతుంది. అలాగా ప్రతి ఒక్కరికి, కొంతమందికి ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, ఆలోచిస్తారు, పరిశోధన చేస్తారు, వాళ్ళు రీసెర్చ్. సేవా దృక్పథం ఎక్కువగా ఉన్నవాళ్ళు డాక్టర్స్ గానో లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ గానో వెళ్ళాలి. ఒక్కొక్క యాప్టిట్యూడ్ బట్టి మీ యాప్టిట్యూడ్ ఏంటో అర్థం చేసుకుని అందుకు తగ్గ రంగాన్ని ఎంచుకోండి. దిస్ ఇస్ మై బేసిక్ అడ్వైస్ అండి అందరికి. సార్ ఇప్పుడు మన స్కైప్ తో కాల్ అయితే రెడీగా ఉన్నావు మాట్లాడదాం. హలో 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 శివ గారు, హలో నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్, నా పేరు శివ అండి. నేను చాలా మీ లైఫ్ స్టోరీస్ విన్నాను. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నా స్కూల్ ఫ్రెండ్ ఉంటుండే, 2010 లో నా 10th అయిపోయింది. నా ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ మీ ఎక్స్ స్టూడెంట్, అలాగండి. అతను మీ హ్యాబిట్స్ బ్రాంచ్, అతను చాలా బాగా చెప్తుండే, అంటే మీరు మోటివేషన్ కానీ లీడర్షిప్ గ్రోత్ లో స్కిల్స్ కానీ చాలా బాగా చెప్పారు. కరెంట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అయిందండి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ క్లాసెస్, ఇప్పుడు అన్ని ఈ-లెర్నింగ్ త్రూ ఆల్మోస్ట్ మన ఇండియాలో అడ్వాన్స్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యింది. కానీ ఇప్పుడున్న ఈ వరల్డ్ పాండమిక్ వల్ల మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఎట్లా అంటే రీజనల్ బేస్ లో వెళ్తే అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్లీ అంతా ఈ లెర్నింగ్ చేద్దామని గవర్నమెంట్ ప్లాన్స్ లో ఉంది అని మీరే అన్నారు.
త్రూ క్లాసెస్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ లో ఈ నెట్వర్క్ ఇష్యూ వల్ల చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే మన ఇండియా హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం చాలా మటుకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు అంతా ఇక్కడ మన సిటీకి వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా సార్? అంటే ఏదైనా నెట్వర్క్ ప్రొవైడర్స్ నుంచి ఏమన్నా మీరు డెసిషన్స్ తీసుకోబోతున్నారా నెట్వర్క్ అందించడం కానీ వాళ్ళకి? ఓకే చెప్తానండి. ఒకటి, సహజంగా అవసరం వచ్చింది కాబట్టి ఇక నెట్వర్క్ ప్రొవైడర్స్ కూడా దానిపై దృష్టి పెడతారు. ప్రభుత్వం నుంచి కూడా ఆ మటుకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇది ఒకటో అదండి. రెండోది, నెట్వర్క్ సమస్యకి అవతలు కూడా మనం మీరు చెప్పిన సమస్యకి పరిష్కారం తీసుకురావచ్చు. ఇప్పుడు వీడియో అనేది దాదాపు 30 మినిట్స్ 40 మినిట్స్ వీడియో వాట్సాప్ ద్వారా పంపచ్చు. ఈ కంప్రెస్డ్ వెర్షన్ దాన్ని ఇంట్లో ఇంచుమించు ట్రైబల్ విలేజ్ అయినా టీవీ ఉన్న ఇళ్ళు అయితే ఉన్నాయి. కొద్దిపాటి చిన్న ఇన్స్ట్రుమెంట్ పోడ్కాస్ట్ కొనుక్కుంటే ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ మినిమం బేసిక్ మోడల్ అయితే అందరి దగ్గర ఉందండి. వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ వీడియోస్ని బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. దాన్ని చిన్న మొబైల్ ఫైన్ పైన చూడడం కంటే కూడా దాన్ని పోడ్కాస్ట్ చేసి పెద్ద స్క్రీన్ పైన టీవీ పైన కనుక స్మార్ట్ టీవీని అక్కర్లేదు, బేసిక్ టీవీలో కూడా ఆ పోడ్కాస్ట్ ఇన్స్ట్రుమెంట్ అటాచ్ చేస్తే వస్తుంది. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అవకాశం ఉన్న చోట డెఫినెట్గా నెట్వర్క్. మూడవది, టీవీ ఛానల్స్ కూడా ఇందాక నేను చెప్పాను 12 టీవీ ఛానల్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఛానల్, ఎందుకంటే టీవీ ఛానల్ ప్రారంభించడం ఒకప్పటిలాగా ఖర్చుతో కూడుకున్న పని కాదు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్తో చేయొచ్చు. కాబట్టి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. మారుమూల ప్రాంతాలు కూడా విద్యార్థులు కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఎస్, ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫిజికల్గా ఉంటే లెక్చరర్కి టీచర్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళలోకి చూసి వాళ్ళ అటెన్షన్ని డ్రా చేస్తూ చెప్పే అవకాశం ఉంటుంది. ఈ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో విద్యార్థికి మోటివేషన్ లేకపోతే నడవదండి. ఏదో అట్లా ఆన్ చేసేసి ఇటు అటు తిరగడం లేకపోతే చూడకపోవడం ఇది జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్ కమిట్మెంట్ ఆల్సో మ్యాటర్స్ అలాట్ నౌ. థ్యాంక్ యూ సార్. సార్ మనం మొబైల్ కాల్ ఉన్నాను మాట్లాడదాము. హలో హలో అండి చెప్పండి. హలో హలో అండి చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్ సార్ నా పేరు పులికాదు సాకేత్. 2016 స్లేట్ కర్మంగా నుండి పాస్అవుట్ స్టూడెంట్ సార్ నేను. అలాగండి, నైస్. నేను ఇప్పుడు బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను విత్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్. ఓకే. నేను మీ ఫేస్బుక్ వీడియో స్క్రీన్ గా అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ మై క్వశ్చన్ ఈజ్ సార్, ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ, అందులో హైలీ డెన్సిటీ ఉన్న కంట్రీలో ఇప్పుడు మనం లాక్డౌన్ ఎక్కేసి ఆ డిసిప్లిన్ పాటించుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ అంటూ పాటించుకుంటూ మనం ఈ పాండమిక్ నుండి దూరంగా ఉండొచ్చా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కొన్ని కంట్రీస్ స్కాండినేవియన్ కంట్రీస్ వాళ్ళు లాక్డౌన్ తీసేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారని, వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్ నుండి వాళ్ళకి డిసిప్లిన్ అనేది వాళ్ళకి అలవాట్లో ఉంటుంది, కానీ అది మనతో సాధ్యం అంటారా? మీరు అన్నది నిజం. భారతీయులు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ సివిక్ డిసిప్లిన్ అనేది బాగా తక్కువ. ఇది మనం బాధాకరమైన ఒప్పుకోక తప్పదు. నిజానికి ఈ COVID-19 కరోనా వ్యాధి గనక యూరోప్ దేశాలు అమెరికా దేశాల ప్రజలపై చూపుతున్న ప్రభావమే గనక నిజంగా మనపై కూడా చూపుంటే అసలు మనం ఇక్కడ పరిణామాల్ని ఊహించుకోలేము. ఇప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడే బయటికి వెళ్ళి కాయగూరలు ఇతరత్ర నిత్యావసర వస్తువులు కొనే సాకు పేరుతో సాకుతో గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా ఈ మద్యం షాపుల ముందు రాసుకు తోసుకుని తోసుకుని ఉండడం, మైగ్రెంట్ లేబర్ పాపం ఇక్కడ నుంచి బయలుదేరి 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నాం. న్యూయార్క్లోగా న్యూయార్క్లో ఉన్నట్టుగా ఇటలీలో ఉన్నట్టుగా కనుక కోవిడ్ కనుకుంటే మన దేశంలో ఇప్పటికే చాలా భయానక పరిస్థితులు ఉండేవి. కాకపోతే మనం అదృష్టం అనండి యాదృచ్ఛికం అనండి, నేను ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం మలేరియా వ్యాధి నుంచి మనకి రక్షణ కల్పించే ప్రక్రియలో భాగంగా మనకి మైక్రో ఎవల్యూషన్లో భాగంగా
ఒక జన్యు నిరోధకత, జెనెటిక్ రెసిస్టెన్స్ ఉంది. ఆ జెనెటిక్ రెసిస్టెన్సే కోవిడ్ నుంచి మనల్ని కాపాడుతుంది. అందుకే మలేరియా దేశాల్లో ఈ కోవిడ్-19 యొక్క మార్బిడిటీ, మార్టాలిటీ తక్కువగా ఉంది. ఇది కాకుండా మనకి ఇక్కడ ఎండ బాగా ఎక్కువ ఉండడం, ప్రజలు ఇదేంటంటే ఈ కోవిడ్ మట్టి మనుషులకి పై తక్కువ ప్రభావం చూపుతుంది, అద్దాల మేడల్లో బంగ్లాల్లో నివసించే వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కష్టపడేవాళ్ళు, దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. ఎండలో పనిచేసి అప్పుడప్పుడు పనిచేయకపోయినా సూర్యరశ్మిని శరీరానికి సోకేలా చేసే వాళ్ళకి, డి విటమిన్ బాగున్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. మన ఇండియా లాంటి దేశాల్లో మట్టిలో ఆడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మట్టిలో ఆడుకుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్కి అదొక ఏమంటారు మన మ్యాచ్ ప్రాక్టీస్ లాగా, ఎప్పుడు అప్పుడప్పుడు దాన్ని వైరస్కి బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ చేస్తుంటే ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ టు బి స్ట్రాంగ్. ఇవన్నీ మన భారతదేశంలో ఉంది. అదే పాపం ఈ యూరో అమెరికా దేశాల్లో వాళ్ళకి లేదు కాబట్టి అక్కడ మరణాల రేటు, దీని వ్యాప్తి ఎక్కువ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మనం లాక్డౌన్ 8 రోజులు చేసాం, ఇక తీసేస్తారు. ఇక్కడ భారతదేశంలో లేదంటే లేదని కాదు, వృద్ధులు అలాగే 2-3 రకాల ప్రాణాంతక వ్యాధులతో, ఉదాహరణకి స్థూలకాయం, ఒబిసిటీ, బీపీ, షుగరు, అంటే మామూలు బీపీ కాదు మామూలు షుగర్, బాగా ఎక్కువగా షుగరు, ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళకి ఇది ప్రాణాంతకం అవుతుంది మన దేశంలో కూడా. కాబట్టి ఈ సోషల్ డిస్టెన్సింగ్, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఇవన్నీ చేయాలి. చేయకపోతే మన ప్రాణానికి ముప్పు కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాణాలకు కూడా ముప్పు తెస్తాం. ఇది మామూలు సిచ్యువేషన్ కాదు, ఇక్కడ మూర్ఖత్వానికి ఏమీ బోనస్ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని భారతీయులు అర్థం చేసుకోవాలి. మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే ఆ మెజర్స్ అన్నీ మన వాళ్ళు పాటించాలండి. పాటించకపోతే పరిణామాలు మాత్రం ఇటలీలాగా, న్యూయార్క్ లాగా మరణాలు ఉండవు, కానీ డెఫినెట్గా ఇక్కడ కూడా మరణాలు ఉంటాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకొక స్మాల్ క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పుడు మనకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టాప్ లెవెల్ బ్యూరోక్రసీలో, వీళ్ళు లెజిస్లేటర్స్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అనుకోండి, క్యాబినెట్ మినిస్టర్స్, ఇంకోటి మన ప్రైమ్ మినిస్టర్, ఎవరైతే పోలాన్స్ ఎగ్జిక్యూటివ్ లో వాళ్ళు కూడా బాగున్నాయి. సో వీళ్ళకి వీళ్ళకున్న నాలెడ్జ్ తోటి వీళ్ళని గైడ్ చేయడం పోయి వీళ్ళని మిస్లీడ్ చేస్తూ అందులో లెజిస్లేచర్స్ కి, అంటే వాళ్ళు ఒక ఎలక్షన్ త్రూ ప్రాసెస్ నుండి ఎన్నికైన వాళ్ళకి లేని నాలెడ్జ్ వీళ్ళు అందించడం పోయి వీళ్ళు తప్పుదారి కట్టిస్తున్నారు కదా. ఇంతవరకు ఇంతమంది మన 1 పాయింట్ అంటే 130 కోట్ల మంది జనాలని వాళ్ళ యొక్క చిన్న పాలసీలతో ఇన్ఫ్లుయెన్స్, డైరెక్ట్ గా కానివ్వండి, ఇండైరెక్ట్ గా కానివ్వండి, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, అది మనకు కరెక్ట్ అంటారు. ఇప్పుడు బ్యూరోక్రసీలో ఆ కమిటెడ్నెస్ ఉండాలి, కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో. నిన్న ఉదాహరణకి ఢిల్లీ స్థాయిలో అత్యున్నత ర్యాంకులో ఉన్న ఒక సివిల్ సర్వెంట్తో నాకు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడాను. నా ప్రశ్న ఏంటంటే ఈ కోవిడ్-19 సంబంధించి మన దేశం యొక్క రెస్పాన్స్, ఇటలీ, ఇంకా యూరోపియన్ దేశాలు, అలాగే అమెరికా, వాళ్ళని చూసే అక్కడ ఉన్నట్టే మనకు అవుతుంది అన్నట్టుగా చేస్తున్నారు. నేను దీనిపై స్టడీ చేస్తూ ఇండోనేషియా లాక్డౌన్ లేకుండానే దీన్ని మేనేజ్ చేస్తుంది, థాయిలాండ్ కేవలం నైట్ కర్ఫ్యూతో మేనేజ్ చేస్తుంది. అంటే లాక్డౌన్ వ్యతిరేకం కాదు నేను, ఇక్కడ లాక్డౌన్ మనకి మొదటి 2 దశలు అవసరమే, కానీ ఈ మొత్తం ప్రపంచ దేశాల ఎక్స్పీరియన్స్ తీసుకుని అందుకు తగ్గట్టుగా మనం విధాన రూపకల్పన చేసుకోవచ్చు కదా అని ఆ బ్యూరోక్రాట్ని అడిగాను. అతని సమాధానం ఏమిటంటే ఈ రంగంలో, ఈ అంశంలో ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పాడు, నేను వేరే రంగంలో పేర్లు చెప్పడం బాగోదు, వాళ్ళకి మహా ఎగో, వేరే వాళ్ళు చెప్తే వినరు, ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ కూడా, మేమెందుకు ఇవన్నీ చూసుకోవాలి, ఈజియెస్ట్ మెథడ్ మేము చెప్తాం, ఏదైనా రిస్క్ వస్తే మేమెందుకు పడాలి, అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, అరే దేశానికి నష్టం కలుగుతుంది, ఇలా చేస్తే మనం బ్యాలెన్స్ చేసుకుంటే వెళితే దేశ హెల్త్ పరంగా, ఎకనామిక్గా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న యావ ఆ బ్యూరోక్రాట్స్లో కొరబడ్డాం. ఇక్కడ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా, వాళ్ళు ప్రధానంగా బ్యూరోక్రాట్స్ ఇచ్చే ఇన్పుట్స్పై ఆధారపడతారు. ఇప్పుడు కనుక ఢిల్లీ స్థాయిలో బ్యూరోక్రాట్స్ చూడండి, ఇండోనేషియాలో ఎలా ఉంది, థాయిలాండ్లో ఎలా ఉంది, ఆఫ్రికా దేశాల్లో ఎలా ఉంది, తజికిస్తాను, లిసాతో, భూటాను, నేపాలు, అనేక దేశాలు ఈ కోవిడ్ సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉందండి.
ఈ సమాచారం కనుక అందిస్తే నాయకులు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ అందించే విషయంలో బ్యూరోక్రసీలో ఈ క్యాజువల్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. అందరూ అలా అని కాదు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక పదవి అధికార మదం తలకెక్కించుకుని ఇండిఫరెంట్గా చేసేవాళ్ళు ఉన్నారు. మరోపక్క మరో కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ని మరీ తీసి పక్కన పడేసి వాళ్ళని బానిసల్లాగా చూసే రాజకీయ నాయకులు ఉన్నారు. బ్యూరోక్రాట్స్కి గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రెండు చోట్ల మంచి చెడు ఉంది. ప్రజాస్వామ్యానికి ఇద్దరు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ ఇద్దరు కూడా మూల స్తంభాలు కాబట్టి ఇద్దరు కూడా కమిటెడ్గా ఉండాలి. ప్రజలకి విషయం అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. ప్రజల్లో కూడా ఇవాళ రేపు రకరకాల యాటిట్యూడ్స్, డబ్బులు ఇస్తే ఓటేసేద్దామని, కులము మతము ప్రాంతం అని ఇలాంటి కన్సిడరేషన్స్ రావడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో కొంత సహజమైన డెఫినెట్గా మనం దీన్ని ఓవర్కమ్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆర్జే భార్గవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, ఇందాక క్వశ్చన్ ఒకటి అన్నారు, లైక్ లైఫ్ స్కిల్స్ అనేవి మన లైఫ్లో చాలా అవసరం అని, స్లేట్ స్కూల్ చాలా బాగా నేర్పిస్తారు అని చెప్పి విన్నాను అని, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా. సో లైఫ్ స్కిల్స్ అనేవి చాలా మందికి ఎంత ఇంపార్టెంటో తెలీదు. నాకు తెలిసిన అయితే చాలా మందికి తెలీదు. సో ఆ ఇంపార్టెంట్ గురించి, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పారా? మన ఎన్ఆర్ఐ లిజనర్స్ అందరు కూడా వింటారు. అలాగండి, ఇప్పుడు సింపుల్ గా చెప్తానండి. వాట్సాప్లో ఇంకా సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నాయి. గత 8 ఏళ్ళ ఒక మెసేజ్ వస్తుంది, ఏమని, మన యునెస్కో మన జనగణమానని అత్యుత్తమ గీతంగా నిర్ణయించింది, కంగ్రాచులేషన్స్ అని. దాదాపు 9 సంవత్సరాల క్రితం టీవీ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ దీనిపైన మీరు టీవీతో మాట్లాడాలండి. నేను చెప్పాను ఇది బోగస్ న్యూస్ అన్నాను. అదేంటి సార్ అలా అంటారంటే, నేను భారతీయుడు, అలాంటి అవార్డు వస్తే నాకు ముందు ఆనందం, కాకపోతే 200 దేశాలు ఉన్నప్పుడు, 200 గీతాలు ఉన్నప్పుడు, ఎన్నో భాషలు ఉన్నప్పుడు అన్ని గీతాలని విని ఇదే మంచిది, ఇదే బాగుంది అని నిర్ణయించే మనిషి ఉంటాడా? 100 భాషలు వచ్చిన మనిషి ఉన్నా ఉంటాడా? కాబట్టి ఇది వాస్తవం కాదు. అంటే ఎవడో కావాలని సృష్టిస్తాడు రకరకాలు. అది బెంగళూరులో ఎవరో డాక్టర్లకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ కిడ్నీలు అమ్ముతారు, కిడ్నీలు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు కిడ్నీలు. ఏమైనా మటన్ షాప్లో అమ్మే పొటేలు కిడ్నీలా ఇది? అంటే కనీస ఇంగిత జ్ఞానం లేదు. చదువులు బాగా ఉంటాయి, ఐఐటీలో చదివి ఉంటాడు, ర్యాంక్ వచ్చి ఉంటుంది, కానీ పెళ్ళాంతో ఎలా వ్యవహరించాలో, లేదా భర్తతో ఎలా వ్యవహరించాలో, పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. ఇంటికి వస్తే కొట్లాట, పెళ్ళైన 6 నెలలకి డైవర్స్ పిటిషను. ఎందుకు చదువు ఎందుకు అంటే, కేవలం మార్కులు, ర్యాంకులు, పుస్తకంలో ఉన్న సమాచారాన్ని బుర్రలోకి ఎక్కించుకోవడం కాదు, బతకడానికి అవసరమైన బేసిక్ స్కిల్స్, కొన్ని ఫ్యూచరిస్టిక్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం. ఐఐటీలో సీట్ రావడమే గగనం, ఎంతోమంది పోటీ పడితే ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో సీట్ వచ్చి కోర్సు దాదాపుగా కంప్లీట్ అవుతున్న దశలో క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదని ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు. అరే, నువ్వే ఆత్మహత్య చేసుకుంటే ఇక ఐఐటీలో రాని, ఐఐటీలో రాని వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ చచ్చిపోవాలిగా. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్సు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్టు, ఇందాక నేను చెప్పుకున్న క్రిటికల్ థింకింగు, లీడర్షిప్ క్వాలిటీ, మన భావాల్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, రాయడం, ఆకట్టుకునేలా మాట్లాడడం, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం. మీరు ఏ రంగానికి వెళ్ళినా నాయకుడు కావాలంటే, నాయకుడు అంటే రాజకీయ నాయకుడే కాదు, లీడర్, మేనేజర్, సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ కావచ్చు, హాస్పిటల్లో లీడర్ కావచ్చు, డాక్టర్స్ బృందానికి, యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ హెడ్ కావచ్చు, కొంతమంది మనుషుల్ని మీరు మేనేజ్ చేయాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్, ఎంపతైజ్ విత్ ది అదర్ పర్సన్. ఇవన్నీ పుస్తకం చదివితే రాదు. పుస్తకం చదివి ఈత ఎలా కొట్టాలో 1 మంత్ పుస్తకం చదివో, లేదా క్లాసులు వినో ఈత వస్తుందా? రాదు కదా. అలాగే సైకిల్ ఎలా తొక్కాలి, ఎవరో పాఠం చెప్తేనే గంటసేపు సైకిల్ వస్తే రాదు. దీస్ లైఫ్ స్కిల్స్ టు బి ఇన్కల్కేటెడ్, నాట్ టీచింగ్. టీచింగ్ ఇస్ డిఫరెంట్, ఇన్కల్కేషన్ ఇస్ డిఫరెంట్. అంటే చెప్పే టీచర్లు మోడల్గా వ్యవహరించాలి. నిజాయితీ ఎందుకు? అబ్బే, ఈ రోజుల్లో నిజాయితీ ఎవరుంటారండి? నిజాయితీ అమాయకత్వం అనుకుంటారు. తప్పు. ఎవడు కూడా నువ్వు మోసం చేస్తావు అని తెలిసిన తర్వాత
నీ దగ్గరికి ఎవడు రాడు, నువ్వు బిజినెస్ చేసుకున్నా ఉద్యోగంలో ఉన్నా నువ్వు ఒంటరి వాడైపోతావు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, అందరినీ ఒక్కసారి మోసం చేయొచ్చు, ఒక్కరిని బహుశా జీవితాంతం పదే పదే మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మీరు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, మీరు హానెస్ట్గా ఉంటే మిమ్మల్ని నమ్ముతారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు మంచి లీడర్గా షైన్ అవుతారు. ఇవన్నీ కూడా చాలా బేసిక్. కొంతమంది ఏమనుకుంటారు, కాలం మారింది అనుకుంటారు. సొసైటీలో బేసిక్ రూల్స్ ఎప్పుడు మారవు, టెక్నాలజీ మారుతుంది, మనం అన్నం తినే విధానం, ఇట్లాంటి పైపై రంగులు పైపై హంగులు మారుతాయి. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ 20 ఏళ్ల క్రితం అంటే ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళి నేను అక్కడ కూర్చుని ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంట్లో కూర్చుని స్కైప్ ద్వారా ఇస్తున్నాను. కానీ మాట్లాడే మాటలు, బేసిక్ సబ్స్టెన్స్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ఉంటుంది. సో సొసైటీ రిమైన్స్ ది సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ వాల్యూస్, కోర్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచే పునాది పడాలి ఈ లైఫ్ స్కిల్స్కి. లైఫ్ స్కిల్స్ లేని ఎడ్యుకేషన్ అంటే అది కేవలం ఒక భ్రమ, ఒక ఇస్ ఎన్ ఎంప్టీ థింగ్ విచ్ యూ ఐ మీన్ వాట్ ఈస్ ది లైఫ్, వాట్ ఈస్ ఎడ్యుకేషన్? ఉద్యోగం కోసమా? కాదే, ఆనందకరమైన జీవనం ఇవ్వడం కోసం. చిన్న ఉద్యోగం చేస్తున్నా హ్యాపీగా బతికేవాడు ఉంటాడు, పెద్ద ఉద్యోగం సీఈఓగా కంపెనీకి ఉన్నా ఇంట్లో వస్తే మనశ్శాంతి ఉండదు, ఆ పిల్లలు పక్కదారి పట్టిపోతుంటారు, భార్య ఒకలా ఉంటుంది, భర్త ఒకలా ఉంటాడు, ఇంకా జీవితం నరకం. ఎందుకు నీ చదువు ఎందుకు అక్కడ? కాబట్టి నేను ఎప్పుడూ ఉంటాను థాళీ కాన్సెప్ట్. విస్తరలో దక్షిణ భారతదేశం మీల్స్ ఏమిటంటే కొంత రైసు, కొంత ఈ కర్రీ, కొంత పిక్కలు, కొంత అప్పడం, ఇవన్నీ ఉంటుంది. అలాగే విద్యలో, చదువులో భాగంగా ఈ లక్షణాలన్నీ కూడా రావాలి. జీవితంలో కూడా కేవలం ఒక రంగంలో షైన్ అయిపోతే కుదరదు. ఇంటికి వస్తే మంచి భర్త లేదా భార్య కావాలి, మంచి తండ్రి తల్లి కావాలి. అలా అన్ని విషయాల్లో మీరు షైన్ అయితేనే మీ జీవితం హ్యాపీగా సంపూర్ణంగా ఉంటుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ లైఫ్ స్కిల్స్ని అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మన కాలర్ రెడీగా ఉన్నారు, స్కైప్ వాళ్ళని మాట్లాడదాము. అలాగండి. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్ నా పేరు అవినాష్ అండి, వైజాగ్ నుంచి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్కహాల్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చాలా వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు కానివ్వండి, వాట్సాప్ యూనివర్సిటీలు కానివ్వండి, లేదంటే పెయిడ్ ఆర్టిస్టులు చేసే మీడియాలో కానివ్వండి, ఈ ఎమోషనల్ స్పీచ్తో చాలా వరకు ఈ ఆల్కహాల్ దీని గురించి గవర్నమెంట్లు తప్పుపడతాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సడలింపులో ఉన్నాయి, దాదాపు 5 రాష్ట్రాలు ఎన్నో తీసుకున్నాయి ఈ ఆల్కహాల్ని, కదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది తీసుకోవడం ఓకేనా? అయితే అలాంటప్పుడు మనకి రెవెన్యూ రావడానికి మరొక చాయిస్ లేనప్పుడు ఇది తీసుకోవడంలో తప్పేం ఉంది? ఒకవేళ అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ ఎలా వస్తుందని ఆలోచించుకుంటే జిఎస్టీ నుంచి, ఫ్యూల్ నుంచి, లిక్కర్ నుంచి, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ నుంచి, వెహికల్ ట్యాక్స్ నుంచి, ఇంకా రకరకాలుగా మనకి రెవెన్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ లాక్డౌన్ లో ఇన్స్టెంట్ గా మనకి డబ్బు రాగలిగింది ఒకే ఒక్కటి లిక్కర్ ద్వారా. అంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బు అనేది ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, వాళ్ళు చెప్పేది నిధులు ఖాళీగా ఉన్నాయి, రెవెన్యూ అనేది లేదని. సో ఇలాంటి టైంలో ఇది ఒకటే దిక్కు అని తీసుకుంది. సో మీరు దీన్ని సమర్థిస్తారా, ఇది నిజమంటారా, లేదా ఇది ఇలాంటి తీయడంలో దీన్ని తప్పంటారా? ఇది ఇప్పుడు అసలు దానికంటే ముందు ఒక ప్రశ్న, ఆల్కహాల్ మంచా చెడ అనే దానికి చెప్పి ఈ పాయింట్కి వస్తానండి నేను. ఓకే సార్, ఓకే. ఆల్కహాల్ 95-98% మందిపై దుష్ప్రభావం చూపుతుంది. కారణం, ఆల్కహాల్కి బానిసలు అయిపోతారు వీళ్ళు. చాలా తక్కువ మంది, ఇప్పుడు మన యూరోపియన్ సమాజాల్లో తీసుకుంటే అలాంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో, ప్యారిస్ లాంటి నగరాల్లో ఇంట్లో డిన్నర్తో భాగంగా కాస్త పెద్ద పిల్లలకి ఒక గ్లాస్ వైన్ తీసుకోవడం కల్పిస్తుంది. వాళ్ళు ఆ వైన్కి అడిక్ట్ అయిపోయి పిచ్చిగా మాట్లాడాలు, డబ్బులు ఖర్చు పెట్టాలు ఉండదు. ఇది అంటే ఏదైనా కానీ టెక్నాలజీ, ఇందాక నేను స్మార్ట్ ఫోన్ గురించి కూడా మాట్లాడాను, టెక్నాలజీ కానీ ఇవన్నీ మన చేతిలో బానిసగా ఉన్నంత వరకు సమస్యలు ఉండవండి. మనం దానికి బానిసలు అయిపోతేనే సమస్య వస్తుంది. అన్ఫార్చునేట్లీ భారతదేశం లాంటి దేశంలో ఆల్కహాల్ అబ్యూస్ ఎక్కువ, ఆల్కహాల్కి బానిస అయిపోతుంది, ఉండలేరు. ఎంత ఏమైనా ఆఖరికి పెళ్ళా మెడలో ఉన్న తాళిబొట్టు లాక్కెళ్ళైనా తాగేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్లస్ ఆల్కహాల్ తీసుకుంటే అదుపు తప్పి మీరు ఒక
ఒక అమెరికాలోనో యూరోప్లోనో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ డ్రింక్ చేస్తున్న వాళ్ళు చాలా డీసెంట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అక్కడ అందరూ అలా ఉంటారని కాదు, అక్కడ కూడా అదుపు తప్పే వాళ్ళు ఉంటారు, బట్ తక్కువ శాతం. అదే భారతదేశం లాంటి దేశంలో ఆల్కహాల్ తీసుకుంటే అదుపు తప్పి చాలా మట్టుకు హత్యలు అఘాయిత్యాలు ఆల్కహాల్ ప్రభావంతోనే జరుగుతున్నాయనేది వాస్తవం. కాబట్టి ఆల్కహాల్ అనేది అత్యధిక భారతదేశం లాంటి దేశంలో అత్యధిక శాతం మందికి కీడే చేస్తుంది. కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయాలి. కానీ రెగ్యులేట్ చేయడం అనేది చెప్పడం ఈజీ, చేయడం కష్టం. మంచి కానీ చెడు కానీ ప్రభుత్వాలు ఈ రెవెన్యూకి అలవాటు పడిపోయాయి. మీరు ఇందాక అన్నట్టుగా ఈజీ రెవెన్యూ ఇది. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేశారు ఆల్రెడీ, ఐ థింక్ మొదటి ఒకటో రోజే 1,000 కోట్లు ఎంత ఉంటున్నారు ఒక రాష్ట్రంలో. సో ఆ అవునండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 68 కోట్లు, రెండో రోజు 27 కోట్లు. 27 కోట్లు 1,000 కోట్లు భారతదేశం ఉండొచ్చు, వాటెవర్ ఫిగర్, ఇండియా మొత్తం, ఇండియా మొత్తం అయ్యి ఉండొచ్చు. సో ఈజీగా డబ్బులు వస్తుంది. ఇది ఒక ప్రధాన ఆదాయ వనరు అయిపోయింది ప్రభుత్వాలకి. కాబట్టి ఇప్పుడు విమర్శ ఏమిటంటే దీనిపైన, ఇలాంటి కష్ట సమయంలో అసలే సంపాదన లేని రోజుల్లో దీన్ని ఓపెన్ చేస్తే డబ్బు లేదు వాడి దగ్గర ఆల్రెడీ, కానీ తాగాలని ఉంటుంది. సో ఏదో చేసి రకరకాలుగా, ఇందాక నేను చెప్పినట్టుగా తాళిబొట్టు లేకపోయో, లేదంటే అత్యవసరంగా పెట్టిన అత్యవసర పరిస్థితుల కోసం పెట్టిన డబ్బులను తీసుకెళ్ళో, లేదా వీలైతే దొంగతనం చేసో, ఇలా చేసే అవకాశం పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అనేది దీనిపైన విమర్శ. ఇది వాస్తవమే. దీనికి మరో ఇదేంటంటే, ఇన్ని రోజులు డ్రింక్ చేసే వాళ్ళకి ఇది ఒక ఇమోషనల్గా, ఒక ఈ ఇంట్లో ఉండడానికి ఒక ఇమోషనల్గా ఒక ఇది ఇస్తుంది, మీరు దీన్ని దూరంగా పెట్టారు అనేది. ఇవన్నీ ఏ కోణం నుంచి చూస్తే ఆ కోణం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమ రాజ్యం కనుక ఈ పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఓపెన్ చేయకపోవడమే బెటరు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజలు కాస్త ఆదాయం పెరిగిన తర్వాత కంట్రోల్ చేసుకుంటూ, పూర్తిగా బ్యాన్ అనేది సాధ్యం కాదనేది ప్రూవ్ అయిందండి. ముఖ్యంగా విదేశీ, మన విదేశీ ఇన్వెస్ట్మెంట్ లాక్ చేయించాలంటే, ఇప్పుడు మెనీ పీపుల్ ద ట్రీట్ ఇట్ ఇస్ అరే సాయంకాలం నేను అంత బిజినెస్ చేసుకున్నాక సాయంత్రం ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ పెగ్ అని ఆలోచించి విదేశీయులు ఉంటారు. ఆల్కహాల్ లేదంటే అఫ్కోర్స్ లేకుండా కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాలు మేనేజ్ చేస్తున్నాయి, బీహార్ కూడా ఉందండి. అవునండి, కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ కష్టం అవుతుంది. కాబట్టి ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ డెసిషన్ అండి, ఇట్స్ ఏ మోరల్ డైలమా అండి. అంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ మీద మాత్రమే కాదు సార్ వచ్చేది, ఇప్పుడు జిఎస్టీ నుంచి 39% వస్తుంది, ఫ్యూల్ నుంచి 21% వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్సెస్ నుంచి 11% వస్తుంది, కానీ తక్కువగా వచ్చేది ఆల్కహాల్ నుంచి 12% మాత్రమే వస్తుంది. అంటే లాక్డౌన్ ముందు మనకు వచ్చే రెవెన్యూ ఆల్కహాల్ నుంచి 12% మాత్రమే వస్తుంది. ఎక్కువ శాతం వచ్చింది జిఎస్టీ ద్వారా, మిగతా వాటి ద్వారా వచ్చింది. ఇప్పుడు ఇన్స్టెంట్ గా వాటి ద్వారా రాదు గనకనే వీటిని 70% చేసి ఎక్కువ రెవెన్యూ రావడానికి దీన్ని తీసుకొచ్చారు మధ్యలోకి. అవును, అది కారణం. కాకపోతే ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు మీరు జిఎస్టీ అనేప్పటికీ మళ్ళీ సెంటర్కి వెళ్ళడం రావడం అవుతుంది, ఆల్కహాల్ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్. సో పర్సంటేజ్ ఎంత ఉన్నా బల్క్ లో వాల్యూమ్ లో డబ్బులు కూడా బాగానే వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు కూడా అల్టిమేట్గా మన ఇండియాలో గెలవాలి, ఎలా గెలవడం ఇవాళ మెయిన్ ఎజెండా అయిపోయిందండి. మన జనాలకి సబ్సిడీ ఇస్తున్నాం, మనకు తిరిగి ఓటేస్తారు, అయినా మనం తాగవద్దు అంటే తాగకుండా మానేస్తారా, గుడుంబాలాంటిది వస్తుంది కదా అని రకరకాల ఏ ఆర్గ్యుమెంట్ కా ఆర్గ్యుమెంట్ అండి. బట్ నన్ను అడిగితే డెఫినెట్గా ఈ సమయంలో ఈ స్థాయిలో ఓపెన్ చేయడం, అందులో లాక్డౌను పూర్తిగా తీయకుండా కూడా చేయడం మంచిది కాదండి. కొంత ఒక దశ తర్వాత చేసి రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది మంచి పరిష్కారం అవుతుందండి. టోటల్ ఒక ప్రశ్న, ఇంకొక మాట మాటలు వెళ్ళిపోతాను సార్, చిన్న ప్రశ్న. మన కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ లో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం 16,500 కోట్లు, దానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేగా మనకు వచ్చేది 11,000 కోట్లు. ఈ 11,000 కోట్లతో జీతాలు, రైతులకి ఫండింగ్స్, ఇవన్నీ మొత్తం ఈ 11,000 కోట్లతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా చేసుకుంటాం. బట్ ఇప్పుడున్న ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనకు వచ్చింది నెలకు 1,600 కోట్లు మాత్రమే. ఈ 1,600 కోట్లతో మనం ఏమి చేయలేకపోతున్నాం గనక మన రాష్ట్రం కష్టాల్లో పడకూడదు గనక, మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ కాపాడడానికి వేరే దేశాలు అప్పిచ్చే పరిస్థితుల్లో లేదు గనక మన డబ్బు మనమే సంపాదించుకోవాలి గనక, అందుకే నేను ఈ మందు అనేది తీసుకొస్తున్నానని ఆయన క్లియర్గా చెప్పారు. ఇక దీనివల్ల అంటే
ఇది ఇది ఒకటే దిక్కు అయిందా, మందు బాబులు మాత్రమే దిక్కు అయ్యారా మన రాష్ట్రాలకి? పాయింట్ ఏంటంటే, సరే ఆ పాయింట్ లో ఆయన చెప్పిన సీఎం గారు చెప్పిన దాంట్లో ఆర్గ్యుమెంట్ లో మెరిట్ ఉంది, కానీ నేను మరో నేను చెప్తానండి ఏంటంటే, ఈ డబ్బు ప్రజల దగ్గర ఉన్న డబ్బు ఇటు అటు అటు ఇటు సర్క్యులేట్ అయితేనే, ఇప్పుడు 2 నెలల పాటు సరే అవసరం కాబట్టి లాక్డౌన్ వచ్చింది, 2 నెలల పాటు ప్రొడక్షన్ ఆగిపోయింది. ఒక్క గ్రామాల్లో పంట పొలాలు మినహాయిస్తే లేదా పశుపోషణ సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సర్వీసెస్ దాదాపుగా కొన్ని తప్పించి అన్ని ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ రావాలంటే ఆ మటుకు ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఉదాహరణకి ఉదయం లేస్తే మనం వాడే టూత్పేస్ట్ టూత్ బ్రష్, ఆ ఫ్యాక్టరీస్ 2 నెలలుగా మూతపడ్డాయి, రేపు పొద్దున మనకి ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి మనకు దొరుకుతుంది. ఇలాగ ఉంటే రేపు పొద్దున మనకి టూత్పేస్ట్ టూత్ బ్రష్ బజార్లో దొరకదు. అలాగే అన్ని కూడా ఉదయం లేస్తే వాడే దాంతో మొదలెట్టి రాత్రి మనం పడుకునేప్పుడు తాగే పాలు కావచ్చు లేదా ఇంకేదైనా బోర్న్విటా లాంటి డింక్ లేదా టీ కావచ్చు, ఏదైనా చివరి అన్నిటి కూడా కొరత వచ్చేస్తుంది. దీన్ని పరిష్కరించాలంటే వాస్తవంగా మార్గం ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి. కాబట్టి మరో 6 నెలల పాటు ఒక 2-3 గంటలు ప్రతి విభాగంలో 2-3 గంటలు అదనంగా పనిచేయడం ద్వారా ఈ భర్తీని, ఈ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఈ సర్వీసెస్ ఆగిపోయినాయి, ఈ భర్తీ చేసుకోవడం, అది నిజమైన గ్రోత్ అండి. ఇది స్టీరాయిడ్ లాంటిది, స్టీరాయిడ్ డజంట్ రియలీ స్ట్రెంగ్థెన్ యువర్ బాడీ. అదండి మీ సమాధానం, మీ ప్రశ్నకి సమాధానం. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పాలి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం కూడా 4:29 అయిపోయింది, మన షో టైం కూడా అయ్యింది, అండ్ ఎంతో ఓపికగా ప్రతి ఒక్క కాలర్ అడిగిన క్వశ్చన్స్ కి కానీ చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చివరిగా ఒక క్వశ్చన్ సార్ నా సైడ్ నుంచి. యాజ్ అ స్లేటర్ గా ఒకప్పుడు మీరు చెప్పారు దట్ ఇంటర్ స్టూడెంట్స్ కి కూడా స్లేటర్ కంటిన్యూ అవ్వబోతుంది అని చెప్పి, సో ఇప్పటివరకు అయితే అది కంటిన్యూ అవ్వలేదు. చాలా మంది హోప్ చేస్తున్నారు దట్ స్లేటర్ అట్లా కంటిన్యూ అవ్వాలి ఇంటర్ తో అని, ఇదొకటి. అండ్ ఇంకొకటి లాస్ట్ లో మీరు చాలా అండ్ అందరికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీ మోటో ఏంటి, సో దీంతో ఏం చేద్దాం సార్? ఓకే, ఇంటర్మీడియట్ నీ వరకు స్లేట్ ని కొనసాగించాలని చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇది నేను ప్రయత్నిస్తున్నాను, కాకపోతే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇప్పటిదాకా గత 10 ఏళ్లలో కొత్త కళాశాలలు ప్రారంభించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాను. ఇక రెండవది నేను అందరికీ ముఖ్యంగా యువతకి చెప్పేది, అందరికీ చెప్పేది, మీ పర్సనాలిటీని మీ భవిష్యత్తు, యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ ఫ్యూచర్. మీరు మంచి వ్యక్తిత్వ లక్షణాలను కనుక అలవరుచుకుంటే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మరో విధ మాటలు చెప్పాలంటే ప్రపంచం మీ ముందు నిలిచిన అద్దం, మీరు నవ్వితే సమాజం మీతో హ్యాపీగా ఉంటుంది. మీరు గనక నెగిటివ్ ట్రేడ్స్ని ఉర్రంటే ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మంచి వ్యక్తిత్వ లక్షణాలు అలవరుచుకోండి, కష్టపడడం ఇష్టపడి కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోండి, ఎంజాయ్ యువర్ లైఫ్. జీవితంలో హ్యాపీగా ఉండడం అనేదాన్ని లక్ష్యంగా చేసుకుని జీవితంలో ముందుకు సాగిపోండి. ఏ రంగంలో ఉన్నా డెఫినెట్గా మీరు అద్భుత ఫలితాలు సాధించగలుగుతారు. థ్యాంక్ యూ సార్, అడగంగానే నో అనుకుంటా మా తెలుగు అన్నగారు టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి, మేము నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో గైస్, మన ఈరోజు టైం అయిపోయింది అంటే మన షో అయిపోయినట్టే. సో మన షో అయిపోయింది, మళ్ళీ రెగ్యులర్ గా నా షో స్టార్ట్ అవుతుంది మీ ఇస్మాన్ ముచ్చర్లతో అజయ్ భార్గవ్. మీ హోల్సి టిప్ ఇలా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది. విను వినిపించు ప్రవాసంలో ఉండేటప్పుడు తెలుగు అన్నారు రేడియో విత్ మీ అజయ్ భార్గవి మీ పిల్ల.